స్త్రీమాత్ర నమ స్త్రీ తిముఖ దుర్గాదేవి నమ రుణాచల్ శివ అరుణ అచల్ శివ అరుణాచల శివ ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖులోపు రాశాదలో వారికి ఎలా ఉందో చూద్దాం తులారాశి వారికి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉంటారు ఏ విధంగానే ఉంటుందో చూద్దాం తులారాశి వారికి ఈ నెలలో మాత్రం వైవాహ విషయంలో కొంత ఇబ్బందులు ఉంటాయి అంటే భార్యాభర్తల విషయంలో ఇబ్బంది కలిగించడం తర్వాత భార్యాభర్తలతో పాటు ఇంకొక విషయంలో ఇబ్బందులు ఉంటాయి లవర్స్ మధ్య కొంచెం ఇబ్బంది కలిగించడం లవర్స్ విడిపోవడానికి అవకాశం ఉండడం దాంపత్య జీవితంలో లోక అంటే ఏదో ఒక విధమైన గొడవలు జరగడానికి అవకాశం కలిగి ఉంటారు కాబట్టి వైవాహ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఎక్కువగా సమస్యలను పెంచుకోకుండా ఉన్న సమస్యని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు తర్వాత అష్టమ కుజుడు ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్లు హెల్త్ పరంగా ఇబ్బంది కలిగించడం సర్జరీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాహన రైడింగ్ అంటే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించండి యాక్సిడెంట్లు అవ్వడానికి కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ టైంలో కొంత అనారోగ్య సూచనలు వాహన సంతోషాలు ఇబ్బందులు ఉంటే శస్త్ర చికిత్సలు కూడా జరుగుతాయి అంటే ఆపరేషన్స్ జరగడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు తర్వాత ఈ రాశి సంబంధించినంతవరకు కూడా పంచమాధిపతి బాగున్నాడు కాబట్టి సంతానపరంగా పరంగా డెవలప్మెంట్ ఇస్తాడు సంతాన పరవీక్షలో అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు సంతాన పరంగా మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు వారికి విద్య పరవీక్షల్లో మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు మీ సంతానాన్ని చూసి గర్వించే అవకాశం కలిగి ఉంటారు అంటే వాళ్ళు స్కూల్లో మంచిగా ఆట ఆడడం కానీ పాటలు పాడడం కానీ ఏదైనా కొంత యాక్టివిటీ వల్ల కొంత మీకు కూడా మనస్సుకి ప్రశాంత తప్ప మా అబ్బాయి బాగున్నాడు లేదా మా అబ్బాయి బాగా చదువుతున్నాడు లేదా మా అమ్మాయి బాగా చదువుతుంది అన్న ఫీలింగ్ అయితే మీకు ఎక్కువగా అంటే అనుభూతిని పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది అని చెప్పుకోవచ్చు తర్వాత ఈ రాశి వారికి వరకు కూడా ఇంకొక మైన ఏంటంటే గురుడు శుక్రుడు ఉన్నాడు అంటే స్త్రీలకి వారి పార్ట్నర్స్ నుంచి కాకుండా బయట నుంచి వ్యక్తుల ద్వారా కూడా సమస్యలు వచ్చే అవకాశం కలిగి ఉంటారు ప్రతి విషయాన్ని వీళ్ళని ఎక్కువగా అవతల వ్యక్తులు గమనించే అవకాశం కాపు ఆ యువతల వ్యక్తి ఎక్కువగా ఆలోచించే అవకాశం కూడా కలిగి ఉంటారు కాబట్టి స్త్రీలకి వారికి సంబంధించి కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు మిగిలిన విషయాల్లో మాత్రం వీరికి సంబంధించాల్లో మంచి డెవలప్మెంట్ ఉంటుంది ప్రేమలో పడిన వారికి ప్రేమ అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు ప్రొఫెషన్ కారకుడు దశమాధిపతి భావనాడు వృత్తి కారకత్వాలో కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు కొత్త వృత్తిని స్టార్ట్ చేయడం కానీ వృత్తి పరీక్షలు కొంత మార్పులు చేయడం కానీ కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు వృత్తి విషయాల్లో మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా అవకాశం ఉంటుంది డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు రాసి వారికి ఆ విషయంలో చాలా పర్ఫెక్ట్గా చాలా సక్సెస్గా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి సంబంధించినంతవరకు కూడా మెయిన్గా కుజుడు ఒకడు బాగాలేడు కాబట్టి హెల్త్ విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయని ఇందాక చెప్పినట్టు ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి అష్టకం ఎక్కువగా అమ్మవారిని అష్టోత్తరం చేసుకోవడం వల్ల కొంత మంచి ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు విద్య విషయంలో అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు తర్వాత వచ్చేసరికి ప్రాపర్టీ స్థిరాస్తుల విషయాల్లో కూడా ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుంది సక్సెస్ ఉండే అవకాశం డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు ఎనీవే ఏది ఏమైనా కూడా ఈ రాశి వారికి ఈ నెల కొంత మంచి ఫలితాలు ఇస్తూ వాళ్ళ యొక్క వృత్తి డెవలప్మెంట్ కొంత పాజిటివ్నెస్ కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు